సవ్యసాచన ఒక థ్రిల్లర్, మంచి కాన్సెప్ట్, ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా చేశారు. సినిమా చూసిన తర్వాత ఒక మంచి అనుభూతి అయితే కలిగింది. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మొత్తానికి ప్రాణం అనమాట. నాకైతే చూస్తున్నంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ ఫైట్స్ కానీ మొత్తానికి ఈ సినిమా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఒకే మనిషిలో ఇద్దరు చూస్తాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్తో అసలు నా చేతి గారు చేసిన ఫైట్స్ కానీ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ ఫైట్స్ హైలైట్ అయినా ఆ సినిమా మొత్తానికి, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే, నేరేషన్ కానీ, చందు గారు చూపించిన విధానం కానీ మొత్తానికి హైలైట్గా ఉందన్న. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా థ్రిల్లర్, యాక్షన్ చాలా బాగుంది. చైతు గారు ఒక మాస్ క్యారెక్టర్లో సూపర్గా నటించారనమాట. చైతు గారిని చూస్తున్నంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ ఫైట్స్కి సూపర్గా ఉంది. ఇంకోటి సాంగ్స్ అన్న, ఇక్కడ సాంగ్స్ ఇంకా నిన్ను రోడ్డు పైన చూసినప్పుడు అనే సాంగ్, తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి కిరవాణి, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నేరేషన్, అన్ని విధాలుగా బాగుందన్న. సినిమా అయితే నాకు నచ్చింది. ఓకే, మైనస్ పాయింట్స్ అంటే ఇంకా ఏదో డిఫరెంట్గా చాలా థ్రిల్లర్గా అనుకున్నాం కానీ నార్మల్ థ్రిల్లర్ అన్న. సినిమా అయితే బాగుంది మొత్తానికి. అయితే రేటింగ్ 3 ఇస్తానన్న. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే ఇలాంటి కథలు కూడా ఉంటాయా అనిపించింది. ఒక పద్మవ్యూహంలో ఒక అర్జునుడు వెళ్ళి ఎలా చిక్కుకుంటాడో అదేవిధంగా నాగ చైతన్య గారు ఒక ఇంటర్వ్యూలో అర్థం కాదు సినిమా, ఐ మీన్ ఎలా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్స్ అని, యాక్సిడెంట్స్ అట్లా అనేసి, దాన్ని క్లీన్ అండ్ నేరేషన్ చూపించిన విధంగా, డీకోడింగ్ చేసిన విధంగా మొత్తం అంతా ఎక్సలెంట్ అండి. చాలా బాగా చూపించారు సినిమా అయితే. హ్యాపీ ఎండింగ్ చాలా బాగుందన్నమాట. ప్రీ క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్, సీన్స్ మొత్తానికి హైలైట్ ఉన్నాయి. చూపించిన విధానం హైలైట్, ఇంకా చైతు గారు మాస్ పర్ఫార్మెన్స్ హైలైట్, హీరోయిన్ కూడా చాలా బాగుంది. మొత్తానికి సినిమా అయితే నాకు నచ్చింది అన్న. బాగుందండి, చాలా బాగుంది మూవీ, స్క్రిప్ట్ చాలా బాగుంది, మాధవన్ చాలా బాగున్నారు, నాచిన బాగా చేశారు, సాంగ్స్ ఓకే ఓకే, స్క్రిప్ట్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. సెకండ్ హాఫ్ సూపర్ అండి, అసలు సెకండ్ హాఫ్ మొత్తం ఇలా మీరు థియేటర్ స్క్రీన్ చూస్తూ ఉంటారు, ఎక్కడ కదలనివ్వలేదు. మాధవన్ చాలా క్యూట్ ఉన్నారు, క్యూట్ వీళ్ళని అనిపించుకున్నారు. 3.5/5.